పోలీస్ స్టేషన్ కు చేరిన హిజ్రాయిల పంచాయతీ తెలంగాణ హిజ్రాలు ఆంధ్రాకి వెళ్తే కొడుతున్నారంటూ ఫిర్యాదు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ ఆంధ్ర హిజ్రాలు ఒకరిపై ఒకరు నిందించుకుంటూ పోలీస్ స్టేషన్ కు చేరారు. ఆంధ్ర తెలంగాణ హిజ్రాలు ఇంతవరకు రాజకీయ నాయకులకు ఉద్యోగులకు ఉన్న ఆంధ్ర తెలంగాణ అనే అడ్డుకట్టు ఇప్పుడు హిజ్రాలలో కూడా మొదలైనది. లాక్డౌన్ సమయంలో పేదవారికి సహాయం చేయడంలో వీరు పాల్గొన్నప్పుడు హిజ్రాలు కాదు వజ్రాలు అన్నారు. అలాంటి హిజ్రాలలో ఆంధ్ర తెలంగాణ అనే విభేదం రావటం శోచనీయంగా మారింది. ఆంధ్రలోకి వెళితే తెలంగాణ హిజ్రాలను కొడుతున్నారు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. వాళ్ళతో మాకు పానం గండి, మేము బజార్లు అక్కడ మా పిల్లలు ఒక్కొక్కరు సింగల్ సింగల్ వెళ్తారు, ఏమైనా చేసిన వేడలు వాళ్ళు చంపేసి పోయే రకాల వాళ్ళు చంపేస్తారు. మనం మా పిల్లలు ఆపేసి అది బట్టలు ఇప్పుతాం ఇల్లు ఇప్పుతాం అంటే మా పిల్లలు భయపడిపోతారు. ఎవరైనా చంపితే మా పిల్లల భారత వాళ్ళే. సరే అలాగే ఉంటా ఉన్నాం. అయితే ఇదిగో ఈ పిల్లలు ఏం చేశారంటేనండి, మన మా ఇంటికి వచ్చి దౌర్జన్యం బర్ర బర్రలా ఈడుకొచ్చారండి. ఈడ్చుకొచ్చి నూసేం చేస్తే చిల్లకల ఎస్ఐ గారి దగ్గర అభిమాన్యం గారి దగ్గర పెడితే రెండోసారి ఇటు వస్తే మళ్ళీ నూసేస్ కేసు పెడతా అని చెప్పేసి వాళ్ళు మా పిల్లలే ఇళ్ళు మా పిల్లలు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు లేకుండా చేశారండి. వాళ్ళతో మాకు పానం గండి, మేము బజార్లు అక్కడ మా పిల్లలు ఒక్కొక్కరు సింగల్ సింగల్ వెళ్తారు, ఏమైనా చేసిన వేడలు వాళ్ళు చంపేసి పోయే రకాల వాళ్ళు చంపేస్తారు. మనం మా పిల్లని ఆపేసి అది ఇప్పుతాం ఇల్లు ఇప్పుతాం అంటే మా పిల్లలు భయపడిపోతారు. ఎవరైనా చంపితే మా పిల్లల భారత వాళ్ళే.